ఆయన జీవితం అంతా కూడా మోసాలు, ఆయన జీవితం అంతా కూడా అబద్ధాలు. ఆయన అధికారం ఆయనకు వచ్చిన ప్రతిసారి కూడా పేదవాడు బాగుపడింది లేదు. అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తూ ఆయన చేసింది ఏమిటి అంటే, దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చంద్రబాబు చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి, కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. మీ బిడ్డ మాదిరి చంద్రబాబు, మీ బిడ్డమా, మీ బిడ్డ బటన్లు నొక్కాడు, మీ బిడ్డ బటన్లు నొక్కాడు, కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు లేవు. కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు, పేదవాడికి డబ్బులు ఇచ్చింది లేదు, పేదవాడికి స్కీములు ఇచ్చింది లేదు. చంద్రబాబు చేసిందల్లా అదే డబ్బు, మీకు ఇవ్వాల్సిన డబ్బును తాను దోచుకున్నాడు, దోచుకున్నది పంచుకున్నాడు. కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు నన్నుగా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బుల నుంచి ఓటుకు 2,000 ఇస్తాడు, ఓటుకు 3,000 ఇస్తాడు, కొన్ని కొన్ని సందర్భాలలో ఓటుకు 4,000 కూడా ఇస్తాడు. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరు డబ్బులు వద్దు అని చెప్పొద్దండి. ఎందుకంటే ఆ డబ్బంతా మందే, మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ చిన్నపిల్లలతో కూడా మాట్లాడండి. ఓటు లేదు కదా అని పిల్లల్ని కూడా పక్కన పెట్టద్దండి, వాళ్ళతో కూడా మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి, మీ ఆడపడుచులతో మాట్లాడండి, అందరితో కూడా మాట్లాడి ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. ఎవరు ఉంటే మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీకు ఇంటికి మంచి జరిగింది, మీకు మంచి జరిగింది, ఆ మంచి కొనసాగాలంటే ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మిమ్మల్ని ఓటు వేసే విషయంలో ఈ ఆలోచన చేసిన తర్వాతనే ఓటు వేయండి అని మాత్రం మీ అందరితో కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నా. ఇది విన్నవించుకుంటూ మీ అందరికీ కూడా ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్ళీ 3,000 ఇంటికే రావాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ మీకు రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి. ప్రతి ఒక్కరూ 2 బటన్లు ఫాన మీద నొక్కాలి 175కు 175 అసెంబ్లీ స్థానాలు